ఆదికాండము ఏడవ అధ్యాయము యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైయుండు చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును ఆకాశపక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకును ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలభై పగళ్ళునూ నలభది రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పెను తనకు ఎహోవ ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు ఆరు వందల ఏండ్లవాడు అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోనూ పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోను మగది ఆడుది జత జతలుగా ఓడలోనున్న నోవాహునొద్దకు చేరను ఏడు దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చెను నోవాహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను ఆకాశపు తూములు విప్పబడెను నలుబది పగళ్ళును నలుబది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆ దినమందే నోవాహును నోవాహు కుమారుల షేమును హామును యాపేతును నోవాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నున్న నోవాహునుద ప్రవేశించెను ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడిదియు ప్రవేశించెను అప్పుడు యహోవా ఓడలో అతన్ని మూసివేశెను ఆ జల ప్రవాహము నలవది దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలు విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయెను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమీ చచ్చిపోయేది పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయేను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశపక్షులను నేల మీదనున్న జీవరాశులన్నయూ తుడిచివేయబడెను అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను నోవాహును అతనితో కూడా ఆ ఓడలోనున్న వ్యూ మాత్రము మిగిలియుండెను నూట దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను